కందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల గ్రామంలో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న జాన్ మోసే విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. గాలికి కొట్టుకొని పోయిన తువాలను పక్కన ఉన్న అంగన్వాడీ భవనంపై పడింది. దాంతో జాన్ మోసే టవల్ కోసం భవనం ఎక్కి టవల్ను లాగుతుండగా విద్యుత్ తీగలకు తగిలాడు. దాంతో షాక్ తగిలి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడు సొంత గ్రామం గార్గేపురం చదువు నిమిత్తం పగిడ్యాల గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. ఘటనతో విద్యార్థి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.